ఉపేంద్ర చివుకల, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ కమిషనర్. ఈరోజు న్యూజెర్సీ నుంచి COVID-19 గురించి ఒక సందేశం పెట్టమని చెప్పారు కాబట్టి నేను ప్రయత్నిస్తున్నాను. యుఎస్ లో దాదాపు 143,000 మంది అఫెక్ట్ అయినారు COVID-19 లో. అందులో 2,500 మందికి మరణించారు. తర్వాత న్యూయార్క్ స్టేట్ లో 35,000 మంది COVID-19 లో అఫెక్ట్ అయినారు. న్యూజెర్సీలో దాదాపు 15,000 మంది అఫెక్ట్ అయినారు. కానీ మన ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళు, నాట్స్ అట్లాంటి ఆర్గనైజేషన్స్ అంతా ఇక్కడ వాళ్ళకి సహాయం చేయడానికి, బీదవాళ్ళకి సహాయం చేయడానికి, అదే కాకుండా మాస్కులు తక్కువగా ఉన్నాయి. మాస్క్ అంటే మనం మొహం మీద వేసుకునేది, అది కవర్ చేసుకోవడానికి, అది కూడా వాళ్ళు ఇంట్లో నుంచి చేసి కొంతమంది స్పాన్సర్ చేశారు. కొంతమంది మాస్కులు కుట్టి లోకల్ హాస్పిటల్స్ కు ఒక 500 మాస్కులు పంపించారు. అది కాకుండా ఇక్కడ గ్రోసరీ స్టోర్స్ అంతా కొన్ని స్టోర్స్ క్లోజ్ చేశారు, ఏదో ప్రాబ్లం వచ్చిందని. కొన్ని స్టోర్స్ ఇంకా ఓపెన్ గా ఉన్నాయి. అందువల్ల సామాన్లు సరుకులు కావాలంటే ఏం అంత ప్రశ్న లేదు. కానీ బయట వెళ్లకూడదని చెప్పి న్యూజెర్సీ గవర్నర్ లాక్డౌన్ పెట్టారు. ఇంతవరకు ఇప్పుడు ఎండ్ ఆఫ్ మార్చ్ అన్నారు, ఇప్పుడు మార్చ్ అయిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి ఎండ్ ఆఫ్ ఏప్రిల్ వరకు పెట్టాలని చెప్పి చెప్తున్నారు. ఇది న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్ ఏరియాలో చాలా చాలా లాక్డౌన్ పెట్టి చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే మనం అందరూ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. భయపడే ఏం లాభం లేదు. ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, హార్ట్ కండిషన్స్ కానీ, డయాబెటీస్ కానీ, రెస్పిరేటరీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బయట పోకూడదు. అదే కాకుండా వయసైన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, 65 ఏళ్ళు అయిన వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పిల్లలు కూడా బయట వెళ్ళి వాళ్ళ లోపలి ఇన్ఫెక్షన్ తీసుకొస్తే వాళ్ళకి చాలా ప్రమాదం. అందుకని మేమందరం లాక్డౌన్, మా బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్, స్టేట్ గవర్నమెంట్ అంతా, నాన్ ఎసెన్షియల్ వర్కర్స్ అంతా ఇంట్లో నుంచి పనిచేస్తున్నాం. చాలా మటుకు అన్ని వీడియో కాన్ఫరెన్స్, తర్వాత ఫోన్లలో చేసుకుంటున్నాం. ఏం చేయగలం మనం? ఇదంతా భగవంతుడి దయ, ఏం చేస్తారో మనం తెలీదు. కానీ మనందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎన్ఆర్ఐ తెలుగు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉపేంద్ర చివుకుల, న్యూజెర్సీ.